ఇంద్రజి మండలంలో భారతీయ జనతా పార్టీ నుంచి అత్యధికంగా ఎంపీడీసీ గెలవడం జరిగింది. మరి ఇంద్రజి మండలంలో ఎంపీ అయిన కోటి శోభాబాయిని టీఆర్ఎస్తో చర్చించడం బీజేపీకి షాక్ ఇచ్చినట్టు టీఆర్ఎస్ వాళ్ళు చూసిండ్రు. అందుకోసమే ఈరోజు రేఖ మేడం ఎమ్మెల్యే గారికి ఇంద్రజి మండలంలో ఘేరావ్ చేసుకుంటూ తక్షణమే ఇంద్రజి మండల ఎంపీకి పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ సింబల్ మీద గెలవాలని ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు స్వయం బాపురావు ఎంపీ తర్వాత పాల్ శంకర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో సమన్వయం పరుస్తూ గోండ్ కొలాం ఆన్ తోటి అందరు కులాలకు సమన్వయం పరుస్తూ పదవులు కేటాయించడం జరిగింది. మరి ఇంద్రజి మండల ఎంపీకి ఆన్ సమాజానికి చెందిన కోటి శోభాబాయికి మరి జెండునాథ సమాజంలో కులం సమాజానికి చెందిన మడై భీమరావు గారికి కేటాయించడం జరిగింది. మరి ఈరోజు కులం భీమరావుకి పదవి రాకుండా టీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకోవడం ఎంపీ శోభాబాయిని టీఆర్ఎస్లో చర్చించడం చాలా విచారంగా భావిస్తూ ఇంకా ముందు ఇంకేమని చేస్తూ టీఆర్ఎస్ పార్టీని ఎన్నో ఇబ్బందులు పెట్టమని డిమాండ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.